ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, రెండేళ్లు కాపురం చేశారు, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఆ తరువాత భర్తకు కులం గుర్తొచ్చింది. భార్య దళితురాలంటూ ఆమెను వదిలి మరో వివాహం చేసుకున్నాడు. దీంతో భర్త తనను ఏలుకోవడం లేదంటూ శాంతి అనే మహిళ అతని ఇంటి ముందు రోడ్డుపై బైఠాయించింది. శ్రీకాళహస్తి బాలుర ఉన్నత పాఠశాల ముందు ఈ సంఘటన చోటు చేసుకుంది. తన భర్తతో పాటు అత్తమామల ఇంట్లో ఉండడానికి చోటు ఇవ్వాలని శాంతి ఈ సందర్భంగా వేడుకుంది. భర్త దూరం కావడంతో పిల్లలకు కడుపారా భోజనం పెట్టలేకపోతున్నానని, వారిని పస్తులు ఉంచాల్సి వస్తున్నదని తన దీనగాథ వెల్లడించింది. 2005లో నెల్లూరు నారాయణ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్గా ఉద్యోగం చేస్తున్న సమయంలో శ్రీకాళహస్తికి చెందిన విజయకృష్ణతో పరిచయం అయిందని ఆమె చెప్పింది. అది కాస్త ప్రేమగా మారి వివాహం వరకు వచ్చిందని తెలిపింది. దళితురాలైనందున పెద్దలు ఒప్పుకోరంటూ విజయకృష్ణ చెప్తే కాళహస్తి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తాము వివాహం చేసుకున్నామని వివరించింది. తన భర్త తనను ఏలుకోకపోతే అతని ఇంటి ముందే పిల్లలతో ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మనుషుల్ని కూడా ఇంటికి పంపించి నన్ను చంపేస్తాను, ఆ యాక్సిడెంట్ చేసి చంపేస్తానని బెదిరిస్తున్నారు. మనుషుల్ని పంపించి నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు. మా ఇంటి ఆయన పేరు విజయకృష్ణ, నా పేరు పి శాంతి. పి విజయకృష్ణ, పి శాంతి. చంపేస్తాను, కేసు పెట్టినావు, నువ్వు విత్డ్రా చేసుకోకపోతే చంపేస్తాము, మనుషులు పెట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారు వీళ్ళందరూ. మా ఎత్తమామ ఆడబిడ్డలు అందరూ బెయిల్ మీద వచ్చి అరెస్ట్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు. యాక్సిడెంటల్గా చేసి మనుషులు పెట్టి చంపిస్తారంట. ఏం న్యాయం చేస్తారో చెయ్యండి. చేయకపోతే పెట్రోల్ పోసుకొని ఇక్కడే చచ్చిపోతాం. నా బిడ్డలో నేను పోయి కూర్చోమ్మా, ఇంటికి బీగాలు వేస్తాయని చెప్పినాడు ఆయన. సిఐ సత్యనారాయణే మాకు పోలీస్టేబుల్ కానిస్టేబుల్ జీవ అంట, ఆమె మొగుడంట. ఆయనే నా కేసు ఇట్లా దారి తప్పుదారి పట్టడానికి కారణము. నన్ను ఫోన్ చేసి చంపేస్తానని నన్ను నా భర్తను బెదిరిస్తున్నాడు. యాక్సిడెంటల్గా చంపేస్తానంట నన్ను మనుషులు పెట్టి. ఆ కేసు వాపస్ తీసుకోకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు సార్. మాకు ప్రాణహాని ఉంది సార్, మాకు న్యాయం చేయండి, లేకపోతే మేము సూసైడ్ చేసుకొని చచ్చిపోతాము. అవును, నా భార్య, అవునా, నా భార్య, నా కూతురు, నా కొడుకే. ఆమె ఎందుకు రోడ్డు ఎక్కింది? రోడ్డు ఎక్కింది అనేసి ఏంటంటే మా నాయన 6 నెలలు బాడు కట్ల, 6 నెలలు బాడు కట్ట నన్ను రావద్దన్నాడు. అంతేగాని 33 చూసేది వాళ్లే, మా నాయనే. మీరు రెండో పెళ్లి చేస్తున్నారా? అది చేసుకున్నా, వాస్తవే. తప్పు కదా? తప్పే, తప్పేనా? ఎందుకు అబద్ధం చెప్పుకోవాలా? మా ఇంట్లోనే ఉందా?